రాష్ట్రంలో కరోనా మూడో దశ ముగిసినట్లేనని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు అమల్లో లేవని స్పష్టం చేశారు. టీకా తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉందన్న డిహెచ్ వర్క్ ఫ్రం హోమ్ ని ఎత్తేయాలని సాఫ్ట్వేర్ రంగాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఫీవర్ సర్వే కరోనా కట్టడిలో సత్ఫలితాలనిచ్చిందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఫీవర్ సర్వేలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కిట్లు అందజేశారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 కోట్ల మందికి పైగా టీకాలు పంపిణీ చేశామని, 82% మందికి 2 డోసులు పూర్తయ్యాయని వివరించారు. టీనేజర్లకు 73% మందికి తొలి డోస్, 13% మందికి 2 డోసులు ఇచ్చామని తెలిపారు. నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలు మినహా రాష్టమంతా 100% తొలి డోసు పూర్తయిందని శ్రీనివాసరావు వివరించారు. టీకా తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా మూడో దశ ముగిసినట్లేనని వెల్లడించారు. నిన్న కేవలం మనం 1300 కేసులు మాత్రమే మనం రిపోర్ట్ అవడం చూసాం. మన పాజిటివిటీ రేట్ 2% లోపలికి కూడా రావడం జరిగింది. ఈ అంకెలు, ఈ సంఖ్యల్ని మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఇక 3rd వేవ్ ఒమిక్రాన్ ద్వారా ఏదైతే వచ్చిందో అది ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. వచ్చే వారం రోజుల్లో ఇది సుమారు కేవలం 100 కేసుల లోపల మాత్రమే రిపోర్ట్ అవ్వడం అయ్యే అవకాశాలు మనకి ఉంటూ కనిపిస్తున్నాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పటికీ ఏదైతే కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో ఇంకా పూర్తిగా ముప్పు తొలగిపోలేదు కాబట్టి ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి ఆ జాగ్రత్తలు తీసుకోండి. వచ్చే కొద్ది నెలల వరకు మనకి ఎలాంటి కొత్త వేరియంట్స్ పుట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి, మనకి మెజారిటీ పాపులేషన్ ఆల్రెడీ ఈ వైరస్కి అన్నిటికి కూడా ఎక్స్పోజ్ అవ్వడం జరిగింది. మెజారిటీ పాపులేషన్కి మనం ఈరోజు వ్యాక్సిన్ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇంత త్వరగా మనకి మళ్ళీ కొత్త వేరియంట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇది ఒక సాధారణ ఫ్లూగా పరిగణించే అవకాశాలు ఉంటాయి. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని విరమించుకోవచ్చని శ్రీనివాసరావు సూచించారు. అన్ని సంస్థలు 100% సిబ్బందితో పనిచేయవచ్చని, పూర్తి సంఖ్యలో కార్యాలయాలకు రావచ్చని భరోసానిచ్చారు. కేసులు తగ్గినా మాస్కులు ధరించాలని, అందరూ కోవిడ్ టీకా తీసుకోవాలని స్పష్టం చేశారు. మన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, మీ లైవ్లీహుడ్స్ పరంగా అనుకోండి, లేకపోతే మీ బిజినెస్ కమర్షియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అనుకోండి, మనం ఇప్పుడు పూర్తిగా ఓపెన్ చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, ఎలాంటి కంట్రోల్స్ కానీ లేవు. నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతుందో దాని రిస్ట్రిక్షన్స్ కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఐటీ ఇండస్ట్రీ ఏదైతుందో, ఇంకా కూడా ఐటీ ఇండస్ట్రీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్లోనే పనిచేస్తుంది, అదే మోడ్లో పనిచేస్తుంది. దయచేసి ఈ ఐటీ ఇండస్ట్రీస్ అందరికి కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అండ్ అలాగనే ఇతర సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని మీరు పనిచేస్తున్నారో, దయచేసి వాటన్నిటికి కూడా మీరందరూ కూడా విరామం ఇచ్చుకోవాల్సిన సమయం. క్వాలిటీ వర్క్ కావాలనుకోండి, లేకపోతే ఈ ఐటీ ఇండస్ట్రీస్ ద్వారా, ఇతర పరిశ్రమల ద్వారా అనేక మంది, అంటే లక్షలాది మంది ఇండైరెక్ట్ గా బెనిఫిట్ అవుతున్నారు. వైద్యారోగ్య శాఖ తరపున మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, 150 పడకల ఆసుపత్రిని సిద్దం చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు.